ఒకవైపు లోకేష్ పాదయాత్ర జరుగుతుండగా మరొక వైపు చంద్రబాబు గారి జలయాత్ర అని చెప్పాలేమో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమే గతంలో జలయజ్ఞం అన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు తనని మనసుల్లో స్థిరంగా ఉంచుకునేలా చేసింది వాస్తవంగా రాష్ట్ర సాగునీటి చరిత్ర గతిని మార్చింది రాజశేఖర రెడ్డి జలయజ్ఞం తీవ్ర విమర్శలు జరిగినాయి జలయజ్ఞం ధనయజ్ఞం అని చంద్రబాబు గారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విమర్శించారు పెద్ద ఎత్తున రచ్చా నడిచింది కానీ అంటే ప్రాజెక్టులకు అనుమతి లేకుండా ఎట్లా గడతావు లాంటి మాటలు ఇవన్నీ కూడా అనుమతుల కోసం దశాబ్దాల తరబడి ఎదురు బాబు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు రాజశేఖర రెడ్డి అనేక ప్రాజెక్టులు ఆరంభించడం రాష్ట్ర విభజన టైంలో అదే ఉపయోగపడింది ఆ రోజుకి ఏవైతే పూర్తయినాయో ఆ రోజు అండర్ వర్క్లో ఉన్నాయో వాటి అన్నిటికీ వచ్చేసింది అనుమతి వచ్చేసినట్టయింది తద్వారా మనకి ఇప్పుడు ప్రాజెక్టులు తెలంగాణలో ఆంధ్రాలో కూడా నడిచినాయి నడుస్తూ ఉన్నాయి అయితే చంద్రబాబు గారు వచ్చాక ఆ ప్రాజెక్టుల్ని పరిగెత్తిచ్చే ప్రయత్నం చేశానని చెప్తారు అది అందులో ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా సాగింది అది పట్టిసీమ పోలవరం కాలువల్లోకి గోదావరి నీళ్ళని తరలించి అక్కడి నుంచి కృష్ణకి చేర్చి తద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణకు మాత్రం ఉపయోగపడింది మరే ప్రాజెక్టుకు సంబంధించి ఆయన క్రెడిట్ కాలేదు అయితే జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లల్లో కూడా అవేవి పూర్తి చేయకపోవడమే ఇప్పుడు చంద్రబాబు గారి పెట్టుబడి జ నాడు రాజశేఖర్ రెడ్డి దాన్ని ఎలా అయితే దెబ్బ కొట్టారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు కనీసం ఆ మాత్రం కూడా చెయ్యలేకపోయారు అంటే రాజశేఖర రెడ్డి హయాంలో చెయ్యలేదని జనాన్ని నమ్మడానికి ఉపయోగపడింది కాకపోతే ఫైనల్గా జనం అయితే అది నమ్మలేదు దానివల్ల రెండు వేల తొమ్మిదిలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు పని ఆగిపోవడమే కాంగ్రెస్ పతనాన్నిలో వన్ ఆఫ్ ద పార్ట్ రాష్ట్ర విభజనే కాకుండా ప్రాజెక్టుల మధ్యలో వదిలేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా సుదీర్ఘకాలం నుంచి అసలు సాగునీటి ప్రాజెక్టులకి తెలుగుదేశానికి సంబంధం లేదన్న ద్వారా నుంచి పర్ఫెక్ట్గా పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు అది ఒక అద్భుతమైన విషయం ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద జగన్ మీద ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించేటువంటి పని అన్నటువంటి విధానాన్ని తన ఐదేళ్లల్లో ఎందుకు చేయలేదని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించవచ్చు కానీ మరి ఆ విమర్శ చేసే వైసీపీ నాలుగేళ్లలో పూర్తి చేయాలి కదా ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై కోట్లు పెడితే ఇన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి అంటూ పాదయాత్ర ఉపన్యాసాలు ఇచ్చారు కానీ ఏది పూర్తి చేయలేదు రెండు వందల యాభై ఎంతసేపు పూర్తి చేయాలంటే మరి ఎందుకు చేయలేకపోయారు ఇదే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఒక మంచి కార్యక్రమం వాస్తవంగా సాగునీటి ప్రాజెక్టు లాంటి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా స్పష్టత కావాల్సింది రాంబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారు కానీ ఏ ప్రాజెక్టు ఎందుకు ఆగింది ఎప్పుడు పూర్తవుతుంది అని ఆయన చెప్పలేకపోతున్నారు జగన్ కూడా దానికి భరోసా ఇవ్వలేకపోతున్నారు ఇదే ఆ బలహీనతే చంద్రబాబు గారి పెట్టుబడి మంచి కాన్సెప్ట్